वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शांति। तरुणां सकलां इंद्रो विव्रतीं शुभ्रकांति कुशलवरदमितांगे सन्निशन्नासिताब्जी निजकर कमलोद्यलिखिनी पुस्तकश्री सकल विभव सिद्धि पदवक् देवता श्री गुरुभ्यो नमः। श्री माता श्री महाराज श्रीमत् सिंहासनेश्वरी चिदग्रिकुंड संभूता देवकार्य समुच्यत यजनामములవి గురుపూజలు చెప్పుకున్నాయినా మరొకసారి కొత్తగా వచ్చిన వారి కోసం రిపీట్ చేసుకుంటున్నాం. శ్రీ మాత మొట్టమొదటగా మాత యొక్క దర్శనము శిశువు పుట్టిన వెంటనే జరుగుతుంది. ఏమిటి చూస్తాడు మాతది? కాళ్ళు చూస్తాడు. మామూలుగా సవ్యంగా వెళ్ళాలి కానీ పుడితే తల ముందుకు కాళ్ళు వెనక పుట్టాలి, లేకపోతే అడ్డంగా పుట్టాడు కదా అంటారు అనమాట. చేస్తున్నప్పుడు కాళ్ళు నుంచి తల నుంచి పైకి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఏమిటి దర్శనం చేస్తాడు? సృష్టిలోకి వచ్చేటప్పుడు తల్లి యొక్క పాదములను నమస్కరిస్తూ బయటకు వస్తాడు. సృష్టిలో ఉంది ఈ జగత్తంతా నిండి ఉండేటటువంటి సర్వాంతర్యామే అయినటువంటి శివుడు ఏం చేస్తాడంటే ఏం చేయడు, బెల్లం కొట్టిన రాయలాగా అలాగ లింగవాకారంలో అక్కడ ఉంటాడు. ఏం చేయడు, ఆయన సృష్టిగా దిగి వచ్చినప్పుడు అమ్మవారు దిగి వస్తుంది. సమస్తమైన సృష్టి దిగి రావటానికి అమ్మగారు లేని శివశిక్షాయుతో ఇది భవతి శక్తి ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితం. అవి కరణం కూడా చేస్తాడని కూడా శివుడికి ఏం లేదు, శక్తి లేకపోతే శంకరాచార్యులు శక్తి లేకపోతే అసలు శివుడు కానీ విష్ణువు కానీ వీళ్ళే ఏం చేయలేరు అన్నారు. అంచేత సూర్యుడిగా ఉండేటటువంటి సమస్తమునందు నిండి ఉండేటటువంటి శివుడు పరమశివుడు అయాం అనేటటువంటి కాన్షియస్నెస్తో చెప్పబడుతుంది మనకి మనకు అర్థమైనటువంటి భాషలో. నేను అనేటటువంటి ప్రజ్ఞగా చెప్పబడుతుంది. నేను నుంచి సృష్టి దిగి వచ్చినప్పుడు నాది అనేటటువంటిదిగా సృష్టి వస్తుంది. ఈ సృష్టి కిందకి దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా సృష్టిని దగ్గర రాగలిగినటువంటిది తల్లే తీసుకొస్తుంది. ఈవిడ మళ్ళీ శివుని దగ్గరికి మనం తీసుకెళ్తుంది. సంప్రదాయం అది మూలాధారమునందు కొడలని శక్తిగా ఉండి అమ్మవారు ఒక సర్పాకారముగా నుండి శంఖమునందు తర్వాత చెప్పుకుంటాం శంఖం అనేటటువంటి పరమపవిత్రమైనటువంటి ధ్యానమునకు సంబంధించినటువంటి ఆయుధములు అమ్మవారివి. ఈ శంఖాకారముగా ఎలాగైతే ఉత్తరముగా దక్షిణావర్తమైన శంఖం ఎలాగైతుందో అలా చుట్టలు చుట్టుకుంటూ పైకి వెళ్తుంది. సహస్రారమునకు వెళ్ళి ఈ కొండలని ఎర్త యొక్క కొండలనితో అనుసంధానం చెందుతుంది. ఎర్త యొక్క కొండలని సూర్యుని యొక్క కొండలనితో అనుసంధానం అవుతుంది. మన సూర్యుని యొక్క కొండలని ధ్రువుని యొక్క కొండలనితో అనుసంధానం చేస్తుంది. నిరంతరం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక సర్పాకారముగా సర్పం యొక్క పులుసులు ఎలాగ ఉంటాయో ఆరాట కొండల గురించి ప్రత్యేకము మనం చెప్పుకుంటాం. అద్భుతమైన రహస్యములని కూడా కొండలు అనేటటువంటి శక్తిలో ఉంటాయి మన దగ్గర. ఈ కొండలను ఉద్బద్ధము చేసేటటువంటిదే శ్రీమాత. అమ్మవారు లేనటువంటిది అసలు సృష్టి అనేటువంటిదే ఉండదు. సృష్టి అంటూ శివుని దగ్గర నుంచి దిగి రావటానికి కారణం అనేది మాత కాబట్టి మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సినటువంటిది శ్రీమాత. ఈ విద్య నేర్చుకోదలుచుకున్నటువంటి వారు శ్రీ విద్య ఉపాసన ఈ మాత యొక్క ఉపాసన చేసేటటువంటి వారు ముందు తన తల్లిని శ్రీమాతగా ధ్యానం చేసుకోవాలి. గురువు యొక్క పత్ని
గురువుతో సమానమైనటువంటి శ్రీమాతగా ధ్యానం చేయాలి. అమ్మవారైనటువంటి అమ్మవారిని చేయాలి. అష్ట సిద్ధులు అనేటటువంటి ఉంటాయి. ఒకటి తల్లి వల్ల, ఒకటి గురువు వల్ల, ఒకటి జగన్మాత వల్ల, రెండు భార్య వల్ల, ఇలాగే సిద్ధులు వస్తాయి. తర్వాత చెప్తానండి, అప్పుడే రాయించుకోకండి. అష్టసిద్ధి నవనీతి తర్వాత వస్తాయి. అమ్మా ఏం చేస్తుంది? మెజర్స్ కూడా ఇస్తుంది, మితి చేస్తుంది. అంటే ఎంత మెజర్, కూరలు అలా తింటూ ఉంటే ఎలా ఎక్కువ తింటే సస్తాను అని ఆపుతుంది. ఎంత తినాలి, ఎండలో ఎంతసేపు ఉండాలి, అగ్గిలో వేలు పెట్టకుండా ఉండాలి, ఇవన్నీ లేకపోతే సత్తాడు వీడు. చిన్నప్పుడు వీడు పుట్టిన వెంటనే ఎలా ఉంటాడు, పురుగు కంట అన్యాయంగా ఉంటాం మనం. ఒక పురుగు ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా ఉంటాం మనం పుట్టినప్పుడు. దోమ కొడితే కోకోలేము, నెంబర్ టూ వెళ్తే కొడుక్కోలేము, ఆఖరి అయితే వెళ్ళి ఎక్కడికి అన్నం తెచ్చుకోలేము. పుట్టినప్పుడు ఊహించుకోండి మనం ఎలా ఉంటాం. సమస్త ఏం చేస్తుంది? తల్లి తీసి పెడుతుంది. ఇప్పుడు కూడా పెద్ద అయిపోయిన తర్వాత మొగాలు మీసాలు గీసాలు అంటుంది, ఏమిటంటుంది మనకి ఏం తెలిసింది ఏం లేదు, మనం ఇంకొక పురుగు కింద లెక్క. సమస్తమునందు ఆవరించి ఉన్నటువంటి శక్తి స్వరూపుణి అయినటువంటి అమ్మవారు, విశ్వమునందు వ్యాపించి ఉండే అమ్మవారు నువ్వు ఉండడానికి స్థానాన్ని ఇస్తుంది. చోటిస్తుంది, ఉండడానికి కొంత చోటు కావాలి కదా సార్, చోటు ఎవరబ్బు సొమ్మని. నేను ఉండడానికి కొంత కాలాన్ని ఇస్తుంది, అంటే 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు బతకడానికి. ఎవరిస్తారు ఇది? తల్లి ఇస్తుంది. నీ మితిని నేర్పేటటువంటిది ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎలా చరించాలి, ఎలా చరించకూడదు. చిన్నపిల్లడు ఆ పాకుతూ కొంచెం పురుగు అయిన తర్వాత 4 కాళ్ళతో పాకుతాడు, జంతువు అవుతాడు. పురుగు అయిన తర్వాత మనం ఏమిటవుతాం? చిన్నప్పుడు కానీ ఊహిస్తే తమాషాగా ఉంటుంది, 4 కాళ్ళు వేసుకుని గుయ్యి గుయ్యి అని దొరుకుతూ ఉండే పాకుతూ ఉంటాడు. మనకి జంతువుకి పెద్ద హారిజంటల్గా ఉంటుంది, వెజిటబుల్ కూడా వాటిలోకి వీటిలోకి వెళ్ళిపోతూ ఉంటే లాగి పోయిన కూర్చోబెడుతూ ఉంటుంది. ఎన్ని రకములైనటువంటి మెజర్మెంట్స్ ఇచ్చి మనం కాపాడుతుందో, అంచేత మితి ఇచ్చేటటువంటిది, మెజర్మెంట్ ఇచ్చేటటువంటి ఎవరు కావాలన్నా అన్నయ్య, అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాడు, అపూర్వ హాస్పిటల్లో ఉంటాడు, కావాలంటే వెళ్తే అక్కడ ఉంటాడు. శ్రీమాత అమ్మా అని పిలిస్తే అంటనే వచ్చి అటెండ్ అవుతుంది. నీకు ఆకలి వేసినప్పుడు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు తెలియదేమో మీకు, తల్లికి తెలుస్తుంది. మగవత ఉన్నామంటే లేకుంటే కడుపులో కుదులుతుంది తల్లికి. అసలైనటువంటి మాత ఉంటే, కొడుకు మీద నిజంగా ప్రేమ అయ్యేటటువంటి మాత అయితే, వాడి ఎంత దూరంలో ఉన్నా సరే వాడికి ఒంట్లో బోలితే తల్లి తెలుస్తుంది. తల్లి అంటే తల్లి కానీ కూతురు కూడా ఏదైనా రెండు ఒకటే.